వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు నీటి గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ నీళ్ళు మనకి ఎంతో ముఖ్యం అండి ఇవి ఎంత ముఖ్యం అంటే మన శరీరాన్ని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ నీరు చాలా బాగా ఉపయోగపడతాయి అవి ఎలా ఉపయోగపడతాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ నీరు మనకి ఎలా ఉపయోగపడతాయని తెలుసుకుందాం అని చెప్పాను కదా ముందుగా నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు మమతా నేచర్ హోమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ పక్కన బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి మనకి ఇవి వాటర్ అండి ఈ నీరు మామూలు చల్లటి నీరు మాత్రం కాదండి గోరు వెచ్చటి నీరు వేడి చేసి చల్లార్చిన నీరు ఈ నీటిని తీసుకోవడం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మనకి ఎలాంటి సమస్యలు రాకుండా మన దగ్గరికి రాకుండా ఈ వేడి నీరు అనేది మనల్ని రక్షిస్తుంది ఇలా మనము చల్లటి నీళ్ళు తాగడం వల్ల ఎక్కువ రోగాలు అనేటిది వస్తుంది ఎందుకంటే మనం చల్లి ఇట్లా చల్లటి నీటిలో ఏమవుతుందంటే వైరస్ అనేది ఎక్కువసేపు ఉంటుంది నీటిలో వైరస్ అనే కాకుండా డస్ట్ అయినా కానీ దానివల్ల ఇన్ఫెక్షన్స్ అనేటివి ఎక్కువగా వస్తాయి అదే మనం వేడి చేసుకుంటే దాంట్లో ఉన్న క్రిములు అనేది చచ్చిపోతాయి చనిపోయి మ చనిపోతాయి అప్పుడు మనం తాగడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా మనం హెల్తీగా చాలా చాలామందికి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి ఇక్కడనే మొదలవుతుంది మనం తీసుకునే నీటి ద్వారానే రోగాలు అనేటివి త్వరగా వచ్చేస్తాయండి మనము చేసిన తప్పు అదేనండి చల్లటి నీళ్ళు తీసుకోవడం వల్ల మనము ఎండాకాలం వచ్చిందంటే ఫ్రిడ్జ్లో వాటర్ కూడా మరి తాగేస్తారు వర్షాకాలం వస్తే నార్మల్ వాటర్ తాగుతాయి అలా కాకుండా గోరువెచ్చటి నీరు తాగడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకోవచ్చు ఇలా ఎన్నో ఉపయోగాలు అనేటివి మనకి వేడి నీటిలో ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఎండాకాలం అయిపోతుంది ఇంకా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది ఈ వర్షాకాలంలో ఖచ్చితంగా వేడి నీటిని తాగాలి ఇలా గోరువెచ్చగా చేసుకొని ఇలా గోరువెచ్చగా నీటిని మనము వేడి చేసుకొని గోరువెచ్చగా చేసుకొని తాగడం వల్ల మన ఆరోగ్యాన్ని మనము రక్షించాలి ఇంకా ఇప్పుడు ఎండాకాలం పోయి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది ఈ వర్షాకాలంలో మనము చల్లటి నీళ్ళు తాగిన కొత్త రోగాలు అనేది పుట్టుకొస్తాయి అలా కాకుండా మనము ఇలా వేడి నీళ్ళు అంటే వేడి చేసుకొని ఒక బిందె వేడి చేసుకొని అలా పెట్టేసేసుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత వాటిని లైట్గా వేడి చేసుకొని మళ్ళీ తీసుకోవాలి ఇలా తాగాలి మళ్ళీ ఇలా తాగాలి వీటిని మనం ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక గ్లాస్ ఖచ్చితంగా తీసుకోవాలి వేడి నీటిని ఇవి మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని లేపుతుంది అంతేకాకుండా మనకు స్టమక్ లోపల ఉన్న ఏదైనా చెత్త చెదరం ఉంటే కూడా క్లీన్ చేస్తుంది ప్రొద్దున పూట మనము ఇలా ఒక గ్లాస్ వేడి నీటిని తీసుకోవడం వల్ల ఇలా మనము వేడి నీటిని తాగడం వల్ల మనకి ఎలాంటి శరీర రుగ్మతలు రాకుండా మనం బయటపడవచ్చు అంతేకాదండి మన శరీరంలో ఉన్న కొవ్వును కరిగిపోయి బరువును తగ్గ మనకి ఈ వాటరు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా తగ్ పనిచేస్తుంది లావుగా ఉన్నారనుకోండి లావుగా ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఇబ్బందులు పడతారు సింపుల్గా మనము రోజు వీటిని గోరువెచ్చగా ఉన్న నీటిని నీటిని తీసుకోవడం వల్ల మనము సన్నబడిపోతారు మనలో ఉన్న కొవ్వు పేరుకుపోయిన కొవ్వును కరిగించి మనల్ని సన్న చేయడానికి ఈ వేడి నీరు అనేది మనకి అంతగా ఉపయోగపడుతుందనమాట ఇలా ఎన్నో ఉపయోగాలు అనేది మనము వేడి నీళ్ళల్లో చూడవచ్చు మనం చల్లటి నీళ్ళు తాగడం వల్ల మన రోగాలను కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం రోగాలు ఇంకెక్కువైతే కానీ తగ్గవు చల్లటి నీళ్ళు తాగడం వల్ల వేడి నీటిని తీసుకోవడం వల్ల చాలా మన శరీరం అనేది చాలా యాక్టివ్గా పనిచేస్తుంది ఇంకా చెప్పాలంటే మన స్కిన్ని కూడా చర్మాన్ని కూడా గ్లోయింగ్గా ఉంచుతుంది చర్మం పైన ఎలాంటి ముడతలు రాకుండా చేస్తుంది ఇంకా చెప్పాలంటే పింపుల్స్ పింపుల్స్ని కూడా నియంత్రించడంలో మనకి ఈ వేడి నీరు అనేది అంతగా ఉపయోగపడుతుంది నేను నిజంగా చెప్పాలంటే నేను ఫోర్ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి గోరువెచ్చటి నీటిని తీసుకుంటాను చల్లటి నీళ్ళని అసలు తాగను ఏ కాలమైనా సరే బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా బై మిస్టేక్గా తాగొచ్చేమో కానీ ఇంటిలో ఉంటే మాత్రం నేను అసలు చల్లటి నీళ్ళని తీసుకోను వేడి నీటినే తీసుకుంటాను ఇలా వేడి చేసి చల్లార్చుకొని తీసుకుంటాను నేనే కాదండి మా ఇంట్లో మా పిల్లలకి కూడా నేను వేడి నీళ్ళు అలవాటు చేశాను అనమాట ఎందుకంటే వాళ్ళకి ఇప్పటి నుంచి తెలుస్తుంది వేడి నీళ్ళు అలవాటు చేయడం వల్ల వాళ్ళ స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఎలాంటి డస్ట్ లేకుండా మన శరీరంలో చెత్త పేరుకుపోతే ఆ చెత్తను క్లీన్ చేయడానికి మనకి ఈ వేడి నీరు ఉపయోగపడుతుందండి ఇలా వేడి చేసుకొని చల్లార్చిన నీటిని కూడా తాగొచ్చు అంతేకాకుండా ఇది మన ఇమ్యూనిటీ సిస్టమ్ని తగ్ ఇమ్యూనిటీ సిస్టమ్ని చాలా బాగా పెంచుతుందండి ఎలాంటి రోగాలు రాకుండా మన ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచడానికి కూడా ఈ వేడి నీరు అనేది ఉపయోగపడుతుంది ఈ వేడి నీటిని తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ కూడా చాలా బాగా జరుగుతుంది వీటిని ఎప్పుడెప్పుడు ఉపయోగించాలంటే మనం చెప్తాను నేను సైనస్ ఇన్ఫెక్షన్ ఉంటూ ఉంటుంది కదా సైనస్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు గొంతు ఇన్ఫెక్షన్ కానీ మనకి త్రో అదే త్రోట్ ఇన్ఫెక్షన్ గొంతు ఇన్ఫెక్షన్ ప్లస్ వామిటింగ్స్ అవుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనము మోషన్స్ మోషన్స్ ఉన్న వాళ్ళకి కూడా మనము ఆ టైంలో కొందరికి ఉన్ ఎక్కువగా ఉన్నప్పుడు మనము ఈ వేడి నీటిని తీసుకోవడం వల్ల వాళ్ళకి ఆ సమస్య నుంచి విముక్తి అనేది కలుగుతుంది ఈ కానీ మనం ఈ నీటిని ఎలా తాగాలి ఒకటేసారి తాగకుండా మనము టీ తాగుతామే సిప్ చేసుకుంటూ ఆ విధంగా నిదానంగా తాగాలి వేడి నీటిని ఎప్పుడు అలాంటప్పుడు ఎందుకంటే మనం ఫాస్ట్గా తాగినప్పుడు మన స్టమక్లో వాటర్ నిండిపోయి మనకి అది బయటకన్నా పైనుంచి బయటకన్నా వెళ్ళిపోవడానికి చూస్తూ ఉంటుంది వామిటింగ్స్ అయ్యే వాళ్ళకి అట్లా అలా కాకుండా నువ్వు నిదానంగా మీరు తాగారనుకోండి గోరువెచ్చనని సిప్ చేసుకుంటూ నిదానంగా తాగితే మనకి ఆ ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవు అలా ఉన్న ప్రాబ్లమ్ని తగ్గించి కంట్రోల్ చేస్తుంది ఈ గోరువెచ్చటి నీరు అనేది ఇలా తాగొచ్చు వీటిని మనము రోజు తీసుకోవడం వల్ల చాలా సమస్యల నుంచి మనం దూరం కావచ్చు ఎలాంటి రోగాలు రాకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు నెక్స్ట్ మనకి ఏమంటారు మన చాలా ఉపయోగాలు ఉన్నాయి వేడి నీటి ద్వారా మన డైజెషన్ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేస్తుంది మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే స్కిన్ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేస్తుంది ఇంకా మనకి దగ్గు జలుబు ఉన్నప్పుడు కూడా మనము వేడి నీటిని తీసుకోవడం వల్ల గోరువెచ్చటి నీరు గోరువెచ్చటి నీరు తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎలాంటి రోగాలు రాకుండా రక్షిస్తుంది ఈ నీరు అనేది ఎన్ని ఉపయోగాలున్నా ఈ నీటిని మనం కూడా తాగండి తాగుదాం మనం కూడా అందరము ఇలా తాగి మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకుందామండి ఇట్లా వేడి చేసి చల్లార్చిన నీటిలో కూడా మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎలాంటి రోగాలు రాకుండా మన ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేయడానికి వేడి నీరు కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మీకు ఈరోజు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ మమతా నేచర్ హోమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ పక్కన బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్